నిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించాను ఇదండి పరిస్థితి అయితే ఈ రెండు చెట్లు పెట్టాడు తర్వాత ఆయన ఈ రెండు చెట్లు గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అంటే పదిహేడు వచ్చినాలో రెండు అధ్యాయం పదిహేడు అయితే మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్ష ఫలములను తినకూడదు రెండు చెట్లు ఒక చెట్టు వృక్షాన్ని తినొద్దు అన్నాడు చాలా ప్రస్ఫుటంగా ఉంది అయితే మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని ఈ వాటిని అన్నప్పుడు చాలామంది తప్పుగా అర్థం చేసుకొని రెండు చెట్లు కాయలు అనుకుంటారు కాదు ఈ చెట్టు కాయలు ఎందుకంటే మొదటి భాగంలో వృక్ష ఫలములను అని అన్నాడు ఏకవచనం ఉపయోగించలేదు కాబట్టి ఇక్కడ బహువచనమే ఉపయోగించాలి నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను ఇది పరిస్థితి అండి అయితే చాలామందికి వచ్చే ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే సార్ ఈ చెట్టు ఎందుకు పెట్టారు చెట్టు తీసేస్తే బాధ కదా అనేటువంటి ప్రశ్న మనకి ఉంటుంది అయితే ఈ చెట్టు తీసేయటం అనేది ఎలాంటిది అని అంటే మానవుడి మీద నమ్మకత్వాన్ని కోల్పోవటం అన్నట్లుంటుంది దేవుడు మానవుడికి విచక్షణ నైతిక విలువలు తర్వాత సృజనాత్మకత ఇచ్చాడు కదా ఇవి పనిచేయడానికి స్వేచ్ఛనిచ్చాడు కదా మరి స్వేచ్ఛను వినియోగించడానికి అవకాశం ఇవ్వాలి కదా అందుకని అవకాశం ఇచ్చాడు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చింది పడేయటానికి కాదు ఒక బైబిల్ పండితుడు ఏమంటాడంటే రెండు చెట్లు పెట్టాడు కదా ఆ రెండిట్లో ఒక చెట్టు తినకూడదు ఇంకో చెట్టు తినొద్దు అని చెప్పలేదు దే కెన్ చూస్ ఇంకా పైగా ఈ ఏదైనా తోటలో కొన్ని వందల చెట్లు ఉన్నాయి అందులో ఒక చెట్టు తినొద్దు అన్నాడు అయితే జోలికే ఎందుకు వెళ్ళాలి దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వకపోతే స్వేచ్ఛకు పరీక్ష అనేది లేదు అవకాశం అనేది లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అయితే కొంతమంది ఏదేమైనా సరే సార్ చెట్లు లేకపోతే బాగుండేది అందుకే చిన్న మాట అండి పరలోకంలో ఏ చెట్టు ఉందనక సాతానుడు పడిపోవడానికి చెడు చేయటానికి చెడు చేయగలిగేటువంటి తత్వము స్వేచ్ఛాజీవులమైనటువంటి మనకు ఉంది దానికి మనం సాతానుడి మీద ఆధారపడక్కర్లేదు బయటింగ్ అవ్వడం మీద ఆధారపడక్కర్లేదు స్వకీయ దురాశల చేత ఏడవబడి అనే మాట అంటున్నాడు దురాశ బయట నుంచి వచ్చేది కాదు దుష్టుని ఆశ బయట నుంచి వస్తుంది దుష్ట ఆలోచన దుష్టుని ఆలోచన ఆ విషయం గుర్తుపెట్టుకోండి దుష్ట ఆలోచన మనలోంచి పుట్టుకొచ్చేది దుష్టిని ఆలోచన బయట నుంచి వచ్చేది సో ఇక్కడ దు దురాశ అన్నప్పుడు నీలోంచి వచ్చింది అది దుష్ట ఆలోచన నీలోంచి పుట్టుకొచ్చింది ఇది ఈ మొదటి ప్రశ్నకు జవాబు దీన్ని ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు ఇంకొంచెం క్లారిటీ చూద్దాం అయితే ఇక్కడ ఇంకో ప్రశ్నకు జవాబు చూద్దాం మరి నువ్వు తిన్న దినాన్న నిశ్చయముగా నువ్వు చచ్చదువు అని అన్నాడు కదా అదే దినాన్న చచ్చదువు అన్నాడు కదా అక్కడ దినము అన్నప్పుడు హిబ్రూలో ఉపయోగించిన పదం యోమ్ యోమ్ అనేది ఇరవై నాలుగు గంటల కాలం కాదు అది ఒక పీరియడ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అది ఎంతైనా అవ్వచ్చు అయితే యూదులు యోమ్ అనే దాన్ని ఎక్కువగా వెయ్యి సంవత్సరాలతో పోలుస్తూ ఉంటారు అదే మనం కీర్తనలో తొంభై నాలుగు భక్తులు రాసిన రెండో పత్రిక మూడో ఎనిమిదిలో చూస్తాం నీకు వెయ్యి దినములు వెయ్యి సంవత్సరములు ఒక దినముగా ఉన్నది అనేటువంటిది వెయ్యి సంవత్సరములు ఒక దినముగా ఉన్నదని ఎన్ని ఎన్నేళ్ళు చచ్చిపోయాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలకి అంటే వెయ్యేళ్ళు లోపలే కదా హీబ్రూల కాల ఆలోచన ప్రకారం మొదటి రోజు లోపలే చచ్చిపోయాడు అంటే ఆ విధంగా ఆలోచిస్తే ఒక ఆర్గ్యుమెంట్ అది అయితే రెండవ ఆర్గ్యుమెంట్ ఉన్నది ఏంటి ఆర్గ్యుమెంట్ అని అంటే కనుక ఆదాము అదే దినాన్న ఆత్మీయంగా చచ్చిపోయాడు ఆత్మీయంగా అంటే దేవునికి తనకి ఉన్నటువంటి ఆ సంబంధం తెగిపోయింది దేవుడు ఇంకా ఆ తర్వాత ఆదాము దగ్గరికి ఇదివరకు వచ్చినట్లు ఫ్రీగా రాలేడు ఆ దేవుడికి మానవుడికి మధ్యన మానవుడు చేసిన పాపం ఒక గోడలాగా మిగిలిపోయింది దీన్నే అపోసరుడైన పౌలు ఎఫ్ఎస్సీ సంఘానికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఓటో వచ్చినలో మీరు మీ పాపములు మీ అపరాధముల చేత చచ్చిన వారే ఉండగా అంటాడు దాన్ని స్పిరిచువల్ డెత్ అంటారు సో రెండు రకాలైనటువంటి జవాబులు ఒకటి వెయ్యి సంవత్సరాల లోపల చచ్చిపోయాడు యోమ్ రెండోది అదే దిన్నా అదే దిన్న ఆత్మీయంగా చచ్చిపోయాడు సరే నేను ఇందాక చెప్పినట్లు రిగార్డింగ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవల్ దీని గురించి ఇంకొంచెం క్లారిటీ మీకు ఇస్తాను అప్పుడు అసలు ఎందుకు పెట్టి ఉంటాడనే దాని గురించి కూడా ఆలోచిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెట్టు ఫలములో చెడు కానీ మంచి కానీ ఏమీ లేదు ఈ రెండు చెట్లు ఒకవేళ ఆత్మీయమైన విలువలు ఇవ్వడానికి అయితే కనుక గుర్తుపెట్టుకోండి పండ్లల్లో ఏమి లేదు కాయల్లో ఏమి లేదు ఎందుకనంటే ఆత్మీయమైనటువంటి విలువలు భౌతికమైన దాంట్లోంచి రావు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఆత్మీయమైనటువంటి విలువలు భౌతికమైన దాంట్లోంచి రావు ఇవి క్లారిటీ తెలుసుకున్న తర్వాత ఒకవేళ కనుక ఆ చెట్లు కనుక లేకపోతే మానవుళ్ళు జంతువుల్లాగా ఉండేవాళ్ళు జంతువుల్లాగా అంతే ఇక మహా అయితే దేవదోతల్లాగా ఉండేవాళ్ళేమో అంతే దేవదూతల్లాగా అంటే స్వేచ్ఛ ఉన్నప్పటికి కూడా వాళ్ళు పూర్తిగా వినియోగించుకోలేరు మెసెంజర్స్ లాగా సర్వెంట్స్ లాగా అలాగా ఉండేవాళ్ళు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే చెట్లు లేనటువంటి స్వేచ్ఛ లేనటువంటి ఆ తోటలో మనుషులు గనక ఉంటే గనక రొబాట్స్ మరమనుషుల్లాగా మనం ఉండేవాళ్ళం మనకి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఫ్రీ విల్ అనేది ఉండేది కాదు అయితే దేవుడు మానవుల్ని తనలాగా సృష్టించాడు స్వేచ్ఛను ఇచ్చాడు మూడోది సమాచారాన్ని ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు సమాచారాన్ని ఇచ్చాడు స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడు సంబంధం కోసం సమాచారము ఎందుకు ఇచ్చాడు జాగ్రత్త కోసం స్వేచ్ఛ లేకపోతే ప్రేమ లేదు సంబంధం లేదు మరి ఆ స్వేచ్ఛ వాళ్ళు అన్యాయంగా ఎక్కడికైనా వెళ్ళిపోతారేమని అరే బాబు మీకు స్వేచ్ఛ ఇచ్చాను కానీ ఈ బౌండరీలో ఉన్నాను మీరు అని దేవుడు చాలా స్పష్టంగా బౌండరీ ఇచ్చాడు అయితే ఈ బౌండరీని వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు దే యూజ్డ్ ద ఫ్రీడమ్ ఇన్ ద రాంగ్ వే వాళ్ళకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను తప్పుగా వాడుకున్నారు మిస్యూజ్డ్ ద ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారు అయితే ఎప్పుడైతే దుర్వినియోగం చేశారో ఈవిల్ చెడు అనుభవించడం మొదలుపెట్టారు ఒకవేళ చెడు కనుక వస్తే మానవుల్లో ఎటువంటి మార్పులు వస్తాయో వాటిని అనుభవించడం మొదలుపెట్టారు కళ్ళు తెరవబడ్డాయి వాళ్ళని నగ్నంగా ఉన్నట్లు తెలిసింది అని అంటే అమాయకత్వపు లోకము నుంచి బయటకు వచ్చారు అంతకుముందు అమాయకులుగా ఉండేవాళ్ళు వాళ్ళకి పాపం తెలీదు పవిత్రంగా ఉండేవాళ్ళు చక్కగా జీవించేవాళ్ళు దేవునితో సహవాసం చేశారు ఎప్పుడైతే అవిధేయత చూపించారు దాంట్లో ప్రాబ్లం ఏంటంటే పండుకు తినటం కాదు దేవుడు దాన్ని చేయటం ఎప్పుడైతే అది చేశారో మూడు పుట్టుకొచ్చాయి వాళ్ళకి మొట్టమొదటిది గిల్ట్ అరే దేవుడు చెయ్య తినొద్దు అన్నాడు తిన్నాం షేమ్ అరే నీకు బట్టలో నాకు బట్టలో మూడోది దేవుడు వస్తున్నాడంటే ఫియర్ భావం సిగ్గు భయం మనము కీడుకి స్పందనగా పొందేది ఇది ఒకవేళ నేను ఇందాక చెప్పినట్లు సాతాను దేవుడు రానివ్వకుండా ఆపేశాడు అనుకోండి ఏం జరిగి ఉండేది అది ఎలా ఉంటుంది అంటే క్రికెట్ భాషలో చెప్పాలంటే సా బ్యాట్స్మెన్ అనకాలు మూడు వికెట్లు ఉంటాయి కదా వికెట్లు తీసేసి క్రికెట్ ఆడమంటే ఎట్లా ఉంటుంది సాతానుడి తీసేసి అర్థమైందా మానవుడు రే నీ ప్రతిభ చూపించరా అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది మొదటి విషయం రెండోది అలా సార్ అలా సార్ సాత్ వెనకాల మూడు వికెట్లు ఉండాలి ఒకవేళ వికెట్లకి బాల్ తగులుతుంది అనుకో దేవుడు చేపెట్టి ఆపేయచ్చు కదా దాన్నే ఉంటుంది తెలుసా మానవుడిని పట్టుకొని లాగేయచ్చు కదా మానవుడిని పట్టుకొని లాగేయటు ఎలా ఉంటుందో తెలుసా అరే ఎలరా నీ ఇష్టం ఎల్లు అని అదో అదు అని ఉంటుంది నువ్వే కదా ఎలా మళ్ళీ ఆపేస్తున్నావు అంటే అరే నువ్వు అటు వెళ్తే పడిపోతావురా చెప్పు నువ్వు చెప్పు అంతే నువ్వు చెప్పు నువ్వు పట్టుకొని లాగేస్తే నాకు స్వేచ్ఛ ఇచ్చినట్లు కాదు నువ్వు పట్టుకొని లాగేస్తే నన్ను నమ్మినట్లు కాదు నువ్వు పట్టుకొని లాగేస్తే నన్ను గౌరవించినట్లు కాదు ఇప్పుడు మీకు అర్థమైంది కదండి దేవుడు మనకి స్వేచ్ఛని ఇచ్చినప్పుడు దాంట్లో రిస్క్ ఉంది కానీ ఆ రిస్క్ని ఆయన భరించాలి ఎందుకని మనం అప్పుడే ఆయనతో సహవాసం కలిగొండగలుగుతాం అప్పుడే ఆయనతో ప్రేమను అనుభవించగలుగుతాం అప్పుడే ఆయన మనం ఆరాధించగలుగుతాం అప్పుడే మన జీవితాన్ని ఒక గొప్ప అనుభూతిగా అనుభవించగలుగుతాం అది మనకి దేవుడిచ్చినటువంటి భాగ్యం అయితే అది పొందడానికి రిస్క్ ఒకటి ఉంది ఆ రిస్క్ ఏంటంటే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం దేవుడు ఎంత మంచోడేనంటే ఒకవేళ మానవుడు పాపం చేస్తే ఏంటి అనేది ముందే ఆలోచించాడు జగత్ పునాది వేయబడక మునిపే అర్థమైందండి మానవుడు సృజించక మునిపే భూమి ఆకాశాలు సృజించక మునిపే యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలోకి రక్షణ కోసం రావాలని నిర్ణయించుకున్నట్లు ఎఫిషియల్ కాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి మనం చూడగలుగుతాం ఎంత గొప్పగా ఉందో చూడండి అయితే దేవుడు ఎంతకంత ఇది చేయాల్సి వచ్చింది యేసు ప్రభుని పంపించి హడావిడి చేయటం అని అంటే దేవునికి ఉన్నటువంటి రెండు గుణాల మధ్యన పెద్ద పోరాటం ఒకటి దేవుడు పరిశుద్ధుడు పాపాను చూడలేడు రెండోది దేవుడు ప్రేమ కలిగిన వాడు మానవుణ్ణి నరికేయలేడు ప్రేమ పరిశుద్ధత ఈ రొంటి మధ్యన ఎప్పుడు పోరాటం ఉంటుంది ఈ రొంటి మధ్యన క్షమాపణ అనేది ఉండాలంటే పవిత్రత కోరుతుంది పాపానికి శిక్ష ప్రేమ కోరుతుంది ఆ శిక్ష మానవుడి మీద పడకూడదని అందుకనే కుమారుడి మీద వేయడానికి ఇష్టపడ్డాడు అందుకనే నీడలాగా అలంకారప్రాయంగా జంతువుల మీద పెట్టడం అనేది ఆయన మొదలుపెట్టాడు దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపం నీతిలోంచి పుట్టుకొచ్చింది నీతిలోంచి పుట్టుకొచ్చింది కాబట్టి ఇది ఒక యునీక్ మెథడ్గా మనకు చూస్తున్నాం ఈ పాపము మొట్టమొదటిసారి జరిగినటువంటి ఆ క్రమములోనే ఆది కాండం మూడో అధ్యాయంలోనే పదిహేనో వచనంలో ఎక్కడైతే దేవుడు సాతాండు అని మొదలుపెట్టాడో ప్రతివాడిని తిట్టడానికి తర్వాత ఆదామిని తర్వాత హవ్వని ఆ నేపథ్యంలోనే సాతాని తిట్టేటప్పుడే ఈ పాపానికి పర్యవసానం డిక్లేర్ చేసేటప్పుడు మీకు విషయం తెలుసా మొట్టమొదటిగా మాట్లాడిన సాతాన్తో మొట్టమొదటిగా సాతాన్తో మాట్లాడిన మొట్టమొదటి మాట అది సాతానిని తిట్టడం ప్రపంచాన్ని దీవించడం దెర్ ఇస్ అ ప్రామిస్ టు ద వరల్డ్ అండ్ పనిష్మెంట్ టు ద శాటన్ ద ఫస్ట్ కాన్సిక్వెన్స్ వాట్ గాడ్ డిక్లైర్డ్